ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భానుప్రసాద్ గారు దర్దాపుగా 48 సంవత్సరాలుగా నాస్తిక హేతువాద ఉద్యమాల్లో సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎటువంటి హేతువాద ఉద్యమాలు జరిగినా మీటింగ్స్ జరిగినా చేతబడి మంత్రాలు చెడుపు చెల్లంగి పేరుతో ఎక్కడ హత్యలు జరిగినా అక్కడికి వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం బాధిత కుటుంబాలకు సపోర్ట్ ఇవ్వడం ఆ ప్రాంతాలలో మీటింగ్స్ నిర్వహించడం చేస్తున్నారు అంతే కాకుండా స్వయంగా వారి ఇంట్లో ఏడుగురు పిల్లల్ని దత్తత తీసుకొని పెంచడమే కాకుండా వాళ్ళ చదువు సంధ్యలు చూసుకుంటున్నారు ఆయన డాక్టర్ గా భద్రాచలంలో పని చేస్తున్నారు ఆ ఆసుపత్రికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేరు పెట్టడం జరిగింది ఈ రోజు ఆయనతో వారి 48 సంవత్సరాల సుదీర్ఘ నాస్తిక హేతువాద ఉద్యమాల గురించి ఆయన జీవిత చరిత్రల గురించి ఆయన చేసినటువంటి ఉద్యమాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం జైన్ సార్ భానుప్రసాద్ గారు జైన్ సార్ అసలు మీరు మీ చిన్నతనం గాని తర్వాత మీ చదువు సంధ్యలు ఇవి ఎలా జరిగాయి మీరు నాస్తిక హేతువాద ఉద్యమాలకు రాక ముందు మీరు ఎటువంటి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మీరు ఎలా ఎంబీబీఎస్ అయ్యారు ఒకసారి చెప్పండి సార్ మా కుటుంబ నేపథ్యం కమ్యూనిస్ట్ ఉద్యమ నేపథ్యం కమ్యూనిస్ట్ ఉద్యమం రాకముందు కూడా మా నాన్నగారు స్వతంత్ర పోరాటంలో పనిచేశారు తలపల్లి జమీందార్ హై స్కూల్లో ఉండగా డ్రాయింగ్ పరీక్షలు పోటీ పరీక్షలు నిర్వహించినప్పుడు మా నాన్నగారు ఏనుగు మీద జెండా మీద మూడు రంగుల జెండా అప్పుడంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉండగా మూడు రంగుల జెండా వేసినందుకు మా నాన్న స్కూల్ నుంచి తీసేశారు 9వ తరగతిలో మా నాన్నగారు స్కూల్ నుంచి బయటకు రావడం జరిగింది అప్పుడు ఖాళీగా ఇంటిగానే ఉన్నాడు అప్పుడు చండరాజేశ్వరరావు రాయవారి పాలనలో మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభించడానికి అక్కడ సన్నాహక మీటింగ్ చేశారు అప్పుడు అందులో మా నాన్నగారు కూడా పాల్గొనడం జరిగింది ఆ రకంగా మా నాన్న తొలితరం కమ్యూనిస్ట్ నాయకుడు అదే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో మరి వెనక నుంచి ముందు నుంచి కూడా సపోర్ట్ ఇస్తూ అందులో పాల్గొని మరి ఏళ్ల తరబడి కడలూరు జైలు మరి బళ్ళారి జైలు మరి ఇట్లా జైళ్ళు పాలయ్యి జైల్లో నుంచి బయటికి విడుదలై రాగానే మళ్ళీ అప్పటికప్పుడే విడుదల చేయి లోపలేయటం ఆ రకంగా మా కుటుంబమే కమ్యూనిస్ట్ నేపథ్యంలో ఉంది ఆ రకంగా పుట్టి పెరిగాం కాబట్టి మా భావజాలం కూడా కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాం ఆ రకంగా నా బాల్యం జరిగింది నేను హై స్కూల్లో చేరినప్పుడు కూడా అప్పుడు ఫెడరేషన్లో చేరడం జరిగింది ఆ రోజుల్లో నేను చాలా చిన్నపిల్లగాని 53 ఆ ప్రాంతాల్లో 53 కాదు 47 నుంచే ఉద్యమం ప్రారంభమయ్యి మంచి ఉధృతంగా ఉన్న రోజుల్లో నా పుట్టినరోజు 47 కానీ 48లో కానీ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో మాగినేని బసుపున్నయ్య దండరాజేశ్వరరావు సుందరయ్య వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మా ఇంటికాడికి వచ్చి మా ఇంట్లో ఉండి 2 రోజులు 3 రోజులు షెల్టర్ తీసుకుని గుంటూరు జిల్లా వెళ్ళిపోయేవాళ్ళు మా నాన్నగారు జైల్లో ఉన్నాడు కాబట్టి జైలు వాళ్ళు సేఫ్టీ జోన్గా ఇక్కడికి రావడం జరిగేది మరి పోలీసులు అప్పుడు మలబార్ పోలీసులు ఇంటింటికి తిరిగి అందరినీ మగాళ్ళని అందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాడు ఊరు మధ్యలో అటెన్ టైంలో ఒక పోలీసు నన్ను కూడా తీసుకెళ్ళాడు నన్ను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టి చాక్లెట్ తినిపించి మీ నాన్న ఎక్కడ ఉన్నాడంటే మా నాన్న జైలుకి వెళ్ళాడు లేడు అని చెప్పాను మరి మీ ఇంటికాడికి ఎవరెవరో వస్తున్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమండి మా ఇంటికాడికి ఎవరు రావట్లేదు మా ఇంటికాడ అని చెప్పాను కానీ నీకు అది పెడతాం మంచిగా చూస్తాం అది అన్నా అని నన్ను వెళ్ళిచ్చి చెప్పడానికి చూసినా కూడా నేను చెప్పలేదు ఆ తర్వాత ఇంకొంచేసి అదే కార్యక్రమంలో అప్పుడే అందరినీ ఊళ్ళో మొగాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి మోకాళ్ళ మీద మోగ చేతుల మీద కాళ్ళ మీద లాఠీలు పెట్టి
వీప్ మీద అన్నీ కొట్టడం అట్లా గంటల ధరపు వాడటం చూసా. మరి అది నాకు అప్పుడు చాలా గుర్తు అన్నమాట. అవి అట్లా ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు పండగ చేయటం, తర్వాత అప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపడి ఆంధ్రదేశం రావటం, ఆంధ్రదేశం వచ్చినప్పుడు కూడా అది కూడా చిన్నతనంలో గుర్తు. ఆ తర్వాత చదువుకున్న తర్వాత పెద్దవాడిని అయిన తర్వాత మరి హై స్కూల్లో చేరినప్పుడు హై స్కూల్లో కూడా ఫెడరేషన్ ఉండేది, అప్పుడు స్టూడెంట్స్ ఫెడరేషన్. ఆ ఫెడరేషన్లో చేరటానికి ముందు మొలతాడ కత్తిరిస్తే కానీ వాళ్ళు సభ్యత్వం రాసుకునేవాళ్ళు కాదు. ఫెడరేషన్లో సభ్యత్వం పొందడం అంటే ఓ పెద్ద మరి కలెక్టర్గిరిలాగా ఉండేది అప్పుడు. ఆ రకంగా సభ్యత్వం పొందటం, మరి వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం చేయటం, ఆ రకంగా చిన్నప్పటి నుంచి కూడా ఒక కార్యక్రమాలు చేయటం, ప్రజల్లోకి వెళ్ళటం, ఇచ్చిన మనకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చడం, అట్లా కమ్యూనిస్ట్ నేపథ్యం నాకు కొంత క్రమశిక్షణ నేర్పింది. సరిగా ఆలోచించటం అనేది నేర్పడం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాదులో న్యూ సైన్స్ కాలేజీలో పీయూసీ చదివేటప్పుడు అప్పుడు నేను కాలేజీ జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. అప్పుడే గుంటూరు సాంబశివరావు, ఇప్పుడున్న ఎంపీ సాంబశివరావు కూడా అప్పుడు మా కాలేజీ ప్రెసిడెంట్, నేను జాయింట్ సెక్రటరీ. ఆమె రాయపూడి సాంబశివరావు ప్రెసిడెంట్ అయితే నేను జాయింట్ సెక్రటరీ ఆ రోజుల్లో. ఆ రకంగా అప్పుడు నేను సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి అప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అనేది ఉండేది. ఆ స్టూడెంట్ యూనియన్లో నేను మెంబర్ని. అందులో నేను అంతకుముందు నుంచి నాకు ఈ ఉద్యమాలతో సంబంధం ఉంది కాబట్టి అప్పుడు మరి పువ్వాడ నాగేశ్వరరావు వాళ్ళందరూ నాకన్నా ఒక సంవత్సరం సీనియర్. అప్పుడు ఈ చౌదరి గారు మరి విశాలందరికీ చాలాకాలం సంపాదకుడుగా ఉన్నటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా చాలా అప్పుడు నాకు దగ్గర సంబంధాలు ఉండేవి. ప్రతి ఆదివారం మాకు సిపిఐ కార్యాలయంలో క్లాసులు ఉండేవి. వీటన్నిటితో పాటు మోహిత్ సేన్ అనే ఆయన యూహెచ్ సంపాదక వర్గంలో ఇక్కడి నుంచి విలేకరుగా పనిచేసేవాడు. అతను మా గురువుగా ఉండి ఈ చైనా రష్యాలో ఎవరి వైపునే ఉండాలి, ఎవరి వైపున మొగ్గాలి, ఏది సరైనది అనేది సైద్ధాంతికంగా ఆయన మాకు చెబుతూ ఉండేవాడు. ఆ తర్వాత పీయూసీ అయిందేటప్పటికి మేము జరుగుతున్న రోజుల్లోనే మంగళాపురంలో ఈ రాజకీయ తరగతులు, సిపిఐ వాళ్ళది మంగళాపురంలో రాజకీయ తరగతులు, తండ్రరాజశ్రావు పుట్టిన ఊరు, ఆ ఊళ్ళో రాజకీయ తరగతులు జరుగుతుంటే అక్కడ నేను రాజకీయ తరగతులు వెళ్ళి అక్కడ 3 రోజులు రాజకీయ తరగతులు జరిగాయి. ఆ తర్వాత సిపిఐ సిపిఎం రెండుగా చీలిపోయినప్పుడు సిపిఐ వాళ్ళు చల్లపల్లిలో దీని మీద ఒక కార్యవర్గ సమావేశం వాళ్ళు ఇంటర్నల్ ఇదే జరిగితే దానికి నేను కూడా వెళ్ళటం జరిగింది. నన్ను కూడా లోపల పిలిచారు, వెళ్ళాను. కూర్చున్న తర్వాత వాళ్ళని ప్రశ్నించాను, నేను సన్రాజరాజుని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేక వీడిని ఎవరు రానిచ్చారో లోపలికి వీడిని తీసుకెళ్ళి బయటికి పంపించండి అన్నాడు. ఆ రకంగా నేను బయటికి నన్ను మోసుకొచ్చి బయట కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్ది నెలలకి చిట్టూరులో సిపిఎంఆర్ మహాసభ జరిగింది. ఆ సభకు కూడా నేను వెళ్ళటం జరిగింది. అందులో నేను ప్రశ్నించాను, మాకు నేను బస్సు పని అయితే ఆయన ఉగ్రుడైపోయి నన్ను బయటికి నెట్టండి అన్నాడు. బయటికి నెట్టండి అంటే అప్పుడు ఆ కార్యకర్తలు వచ్చి నన్ను తోసుకొచ్చి బయటికి దోషించారు. సమాధానం చెప్పాలి కానీ ఇదేంటి పని అని నేను ఎదురు తిరిగి ఆ రకంగా సిపిఐని సిపిఎంఆర్ని కూడా ప్రశ్నించడం, అంటే అప్పటి నుంచి నాకు ప్రశ్నించడం అనేది ఎవరైనా దేన్నైనా ప్రశ్నించాలి అనే ఒక మనస్తత్వం నాకు తెలవకుండానే నాలో ఏర్పడిన నేపథ్యం అది. నేను అందరూ కూడా డిటెక్టివ్ పుస్తకాలు చదివే రోజుల్లో నేను మా నాన్న ప్రోత్సాహంతో నేను ఈ మార్క్సిజం పుస్తకాలు, అర్థశాస్త్రం పుస్తకాలు, అర్థశాస్త్రం పాఠాలు, మా నాన్న జైల్లో ఏకే గోపాలను వీళ్ళు డాంగే ఏకే గోపాలను చెప్పిన నోట్స్ అంతా రాసుకుని వచ్చి ఇంటికాడ పుస్తకాలు ఉంటే
అవన్నీ ఆ పుస్తకాలు చదవమంటే నిజంగానే ఆ పుస్తకాలు నేను చదివేవాడిని. మా అన్నయ్యకి వ్యతిరేక మా అన్నయ్య డిటెక్టివ్ పుస్తకాలు చదువుతుంటే నేను ఈ పుస్తకాలు చదివి మా నాన్నకు మంచి మంచి అవ్వాలని మా నాన్నకు దగ్గర అవ్వాలని ఉద్దేశంతో నేను రాజకీయ పుస్తకాలు చదివేవాడిని. అది ఇంకా కొంత నాకు బేస్ ఏర్పడడం కారణం కూడా. ఆ తర్వాత నేను మరి ఎంబీబీఎస్ కొట్టలేకపోయినా అంత శక్తి సామర్థ్యాలు సరిపోలే నా దగ్గర. అట్లాగే మరి బందర్లో హిందూ కాలేజీలో చేరినప్పుడు అప్పుడు చైనా యుద్ధం జరిగి చైనాకి భారతదేశం యుద్ధం జరిగింది. భారతదేశ సైనికులు అందులో పారిపోయారు. అందులో మా బాబాయ్ కూడా ఒక ఆయన. మా బాబాయ్ సైనికుడై వచ్చి ఇక్కడుండి నా విషయాలు ఎవరు చెప్పొద్దు, నేను లేడని చెప్పండి అని చెప్పి దాక్కున్నట్టుగా చేశాడు. ఎందుకనంటే మేము పారిపోయి వచ్చాం, అక్కడ కమాండెంట్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే పారిపోయించాం. మరి అందరం అంతేనంటే చాలామంది ఇదే పరిస్థితి, లేదాడు చంపేస్తారు అని అన్నాడు. నేను ఆ నేపథ్యం పెట్టుకుని నేను కాలేజీ మ్యాగజైన్లో చైనాని గురించి విమర్శించకుండా మరి మంచిగా వాళ్ళని అభినందించినట్టుగా మార్చా రాసి ఆ మనవాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కవ్విస్తే వాళ్ళు మనం మంచిగా తన్నారు అన్న ఉద్దేశంతో అన్న భావన వచ్చినట్టుగా రాస్తే అప్పుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు ఇప్పుడు తర్వాత మంచి స్కాలర్ అయ్యాడు. అద్దేపల్లి రామ్మోహన్ రావు అప్పుడే మా క్లాస్కి మా కాలేజీలో ట్యూటర్, మా క్లాసులో కూడా తెలుగు ట్యూటర్గా ఉన్నాడు. ఆయన ఇది కాదే ఇట్లా రాస్తే నిన్ను ఇక్కడ ఉండిస్తారా, అసలే హిందువులు కాజే కాలేజీది, నువ్వు ఇట్లా రాయటం కాదు, నేను దీన్ని మార్చేస్తానండి. సరే ఒప్పుకునే తప్పకు ఆయన ఇష్టం వచ్చిన దాన్ని మార్చి పద్యంగా రాసి మార్చి రాశాడు. ఆ రకంగా అప్పుడు పద్యం రాయటం ఒక అంటే సాహిత్యంగా ప్రారంభమైంది అదే. అంతకుముందు ఈ విశాలాంధ్రలో కొన్ని విశాలాంధ్ర పత్రికలో కొన్ని ప్రశ్నలు ఉండేవి. అప్పుడు మనం ఏదైనా ప్రశ్న ఇస్తే సమాధానం ఇచ్చేవారు. అప్పుడు దాంట్లో సమాధానాలు ప్రశ్నలు హై స్కూల్లో ఉండగా రాసే కానీ ఆ తర్వాత లేదు. ఆ నేపథ్యంగా జరిగింది. ఆ తర్వాత డిహెచ్ఎంఎస్ చేరాను. డిహెచ్ఎంఎస్ పాస్ అయిన తర్వాత మళ్ళీ బిహెచ్ఎంఎస్ నాగార్జున యూనివర్సిటీ వాళ్ళది మళ్ళీ అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ బిహెచ్ఎంఎస్ కూడా రాసి పాస్ అయ్యాను. నేను మొట్టమొదటి ఆ తర్వాత గురంపాడు మా బావగారి దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఆ తర్వాత మరి అప్పుడు వివిగిరి గ్రామాల్లోకి వెళ్ళి పనిచేయండి, మీరు టౌన్లో కాదు, మీరు గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ ప్రజలకి సేవలు చేయాలని ఇస్తే నేను కూడా నిజమే అనుకుని గ్రామాల్లోకి వెళ్ళాలని, గ్రామాలు చూడాలని. నేను గ్రామ నేపథ్యంలోనే విలేజ్లోనే వచ్చాను కాబట్టి దుక్కి దున్నాను, మరి పెంటపోగులు ఎత్తాను, బండి తోలాను, మరి జనమంద అందరితో కలిసి మరి ముఠాలు కట్టి అప్పుడు ఒరిసేలు పోసేవాళ్ళం, ఒరిసేలు నూర్చేవాళ్ళం. అట్లా ముఠాల్లో పనిచేసి అంతా చేసి మరి పేడ పియ్యి పిసికి వ్యవసాయం చేసిన వాడిని నేను. ఆ రకంగా నా నేపథ్యం కూడా ఉంది కాబట్టి విలేజ్లోకి వెళ్ళే చేద్దామనే ఉద్దేశంతో నేను మొట్టమొదట వేలేరుపాడు అనే మరి టౌన్కి దూరంగాను రోడ్డుకు దూరంగాను ఉన్న గ్రామం వేలేరుపాడు. అది పూర్తిగా పొగాకు బేరంలో పొగాకు వ్యాపారం జరుగుతున్న కేంద్రం. అక్కడంతా కూడా కారం చీడ రైతులే ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు 100 ఎకరాలన్నీ కూడా వాళ్ళు కౌలుకు తీసుకుని పొగాకు పండిస్తారు. వాడు జూన్ జూలైలో వచ్చి మళ్ళీ అవన్నీ రెడీ చేసుకుని పోతారు. మళ్ళీ వచ్చి పొగాకు నాట్లు వేసుకుని మరి అవి పండించుకుని మరి గ్రేడింగ్ చేసి అంతా చేసి అమ్ముకునే వరకు ఇవ్వండి, మళ్ళీ మొత్తం డబ్బులతో సహా కుటుంబాలు మళ్ళీ కారం చేయడం వెళ్ళిపోతాయి. ఆ రకంగా వాళ్ళు వ్యవసాయం చేస్తాడు గ్రామం. వాళ్ళు ఉండన్నాళ్ళు గ్రామంలో కడగల్లాడిపోతుంది, డబ్బులు మరి గడగల్లాడతాయి. ఆ తర్వాత ఎవరి దగ్గర డబ్బులు ఉండో అడుగు తిన్నట్టుగానే ఊరు ఎండిపోయినట్టుగానే అయిపోతుంది. అక్కడ నేపథ్యం అది. అట్లాంటి సమయంలో నన్ను గోపయ్య గారు ఆయన తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక రేకులుగా ఒక గది నిర్మించుకుని దాంట్లో ఉండి అద్దెకే ఉండి హాస్పిటల్ ప్రారంభించాను. సంచుకుని ఊరంతా తిరగాల్సిన పరిస్థితి, మనం కూర్చుంటే ఎవరు రాని పరిస్థితి. అయ్యా పాపయ్య గారింట్లో జ్వరం వచ్చిందంట, నువ్వు వచ్చి చూడమంటే అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి సూదేసో మంది ఇచ్చో రావాల్సిందే. కూలీలకైతే మాత్రం కూలీలు మాత్రం పంపించేవాళ్ళు.
ఎప్పటికప్పుడు రాసుకుని మందులు ఇవ్వాల్సిన పరిస్థితి. అట్లాంటి ఊళ్ళో గ్రామంలో పరిస్థితులతో చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజుల్లో కూలీ రేట్లు మా 2 రూపాయలు ఉండేది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే 2 రూపాయల కూలీ, మరి జోడెడ్లు మనిషి వెళ్ళి మధ్యాహ్నం వరకు దుక్కి తినితే వాళ్ళకి 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లాంటి రోజుల్లో నేను ఇది చాలా అన్యాయంగా ఉంది అని చెప్పి ఊళ్ళో అంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లోను మిగతా లేబర్లోను ఏంటో ఇది దీన్ని ఎట్టగానే ఎదుర్కోవాలంటే మేము ఎట్ట చేయం, ఆ దొరల దగ్గర డబ్బులు తీసుకుని ముందే వాళ్ళకి మాకు పెట్టుబడి ఇస్తారు, ఆ పెట్టుబడితే వాళ్ళు చెప్పిన రేటుకి మనం దొన్నాలి తప్ప మనం అట్ట కుదరదు అనడం జరిగింది. ఊళ్ళో ఉన్న మోతుబరి సుబ్బారావు మరి పువ్వాడ నాగేశ్వరరావు గారి పెదనాన్న, అందుమూలంగా ఆయన సిపిఐ కాబట్టి ఆ ఊళ్ళో మళ్ళీ మనం సిపిఐ పెడితే కుదరదు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇంకే పార్టీ ఉంది సిపిఎం ఉంది కాబట్టి అప్పుడు సిపిఎం నాయకుల దగ్గరికి వెళ్ళి మా గ్రామంలో శాఖ పెడతాం, మేము వ్యవసాయ కూలీ సంఘం పెడతాను మీరు రమ్మంటే ఆహ్వానిస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు 2 రోజులు ఇంట్లోనే హాస్పిటల్లోనే అట్టుపెట్టి వాళ్ళని ఊళ్ళో ఈ పేద ప్రజల్ని వెళ్ళిన లేబర్ని అందరినీ తెలిసి మీటింగులు పెట్టి అప్పుడు రైతు కూలీ సంఘం స్థాపించి ఈ నాగళ్ళ సమ్మె చేయించాం, మరి కూలీ సమ్మె చేయించితే అప్పుడు కూలీలకు 3 రూపాయలు పెరిగింది. కూలీలకు 3 రూపాయలు మరి నాగలికి నాగలి మనిషి దున్నినందుకు 6 రూపాయలుగా అప్పుడు పెంచి రేట్ 6 రూపాయలు అడిగితే మేము 5 రూపాయలు ఇచ్చారు. ఆ రకంగా కూలీ రేట్లు వినిపించి ఆ రోజు అక్కడ సిబిఎం శాఖ పెట్టాను, మరి రైతు కూలీ సంఘం పెట్టాను. ఆ రకంగా నేను వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఒక కార్యక్రమాలు తీసుకుని చేయటం జరిగింది. ఆ తర్వాత మరి గిరిజనులు పరిస్థితులు అక్కడ ఉండే యజ్ఞోళ్ళు వాళ్ళందరూ వ్యతిరేకంగా నేను ఎంత ఉట్టిదేను మీరు దీనికి వెళ్ళమాకండి నేను వైద్యం చేస్తానని చెప్పడం జరిగితే అప్పుడు ఒకరోజుని ఒక యజ్ఞోడికి జబ్బు చేసింది. జబ్బు చేస్తే ఆ యజ్ఞోడే వస్తే ఏం నువ్వు చేసేది ఇదంతా నిజమేనంటే చేస్తాం ఏం వస్తున్నారు కాబట్టి చేస్తాను నేనేం చేయనండి అన్నాడు. మరి నీకు శుభ్రంగా తగ్గిస్తాను నాకేం ఫీజు అవ్వద్దు, నువ్వు నా హాస్పిటల్ దగ్గర కూర్చుని 10 రోజులు రోజు వచ్చిన జనానికి అందరికీ ఎజ్జి లేదు ఏం లేదు మేము మిమ్మల్ని మోసం చేస్తున్నాం నమ్మకండి ఏదైనా జబ్బు వచ్చే డాక్టర్ గారి దగ్గర వైద్యం చేసుకోమని చెప్పాలి అదే ఫీజు అన్న. వాడు సరే ఒప్పుకుంటే వాడికి డబ్బులు లేకుండానే హాస్పిటల్లో 3 రోజులు అట్టుపెట్టి శుభ్రంగా గుల్గోలు అయి పెట్టి ఆడికి వచ్చిన కామెర్లు తాగడం మూలంగా వచ్చిన కామెర్లు ఆడి కామెర్లు ఎన్ని తగ్గించి అక్కడే కూర్చోబెట్టి నేనే భోజనం పెట్టేవాడిని అంట 10 రోజులు అక్కడ కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఎజ్జి లేదు ఏం లేదు మేము చేసేది అంత మోసమే ఈ మంత్రాల తంత్రాలని ఉత్తిదే ఈ ముడ్డు తీటి ఒట్టిదేని వాడు చేసేవన్నీ కూడా ప్రజలకు చెప్పించే ఆ రకంగా వాడి దగ్గర ఫీజు అనమాట మన ఫీజు తీసుకున్నాం. ఆ తర్వాత గిరిజనుల పరిస్థితి అయితే నాకు అక్కడ ఈ కొద్ది రోజుల్లోనే ఒక 6 నెలల్లోనే నాకు అర్థమైంది దీనికి ఏదో పరిష్కారం చేయాలని చెప్పి అక్కడ తెలిసిన గిరిజన నాయకులతో కొందరిని పిలిపించి ఏదన్నా మనం ఇక్కడ కార్యక్రమం చేద్దాం ఒక మీటింగ్ పెడదామంటే అప్పుడు అశ్వరాపేట నుంచి మరి సత్తుపల్లి నుంచి అశ్వరాపేట నుంచి ఇల్లింది నుంచి వాళ్ళ నాయకులను పిలిపిస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఇక డబ్బులకి పోయితే ఇబ్బంది లేదు ఎవరో ఒకరిని అడిగి ఎత్తపడి చేద్దాం మరి ఇక్కడ మహాసభ పెట్టాలి కార్యక్రమం పెట్టాలంటే సరైన ఒప్పుకుంటే జరిగింది. 14 అప్పుడు బ్లాకులు అని ఉండేవి మండలాలు లేవు అప్పుడు బ్లాకులు ఉండే 14 బ్లాకుల నుంచి కూడా మరి వాళ్ళ గిరిజన నాయకుల్ని వాళ్ళని అందరినీ పిలిపించి అక్కడ ప్రథమ ఖమ్మం జిల్లా ప్రథమ గిరిజన మహాసభ పెట్టారు. అప్పటికి అసలు మన రాష్ట్రంలోనే ఎక్కడ గిరిజన మహాసభ జరిగినట్టు మనకు తెలియదు. అట్టని రోజుల్లోనే 72 ప్రాంతంలో గిరిజన మహాసభ పెట్టి అక్కడ ఈ 14 మండలాల నుంచి గిరిజన నాయకులను తీసుకొచ్చి ఒక రాజ్యాంగం రాయించాం ఒక జెండా చేసాం ఆఖరికి ఆ రోజు సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పెట్టాం. పబ్లిక్ మీటింగ్లో అందరూ కూడా గిరిజనులు వాళ్ళ బాధలు ఇబ్బందులు ఈ ఉద్యమాల గురించి వాళ్ళ చదువుకోవాలని అన్నీ చెప్పారు. అయితే ఆఖరిలో నేను చివరి కంక్లూజన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను చెప్పింది ఏంటంటే మీరు మీ భూముల్ని సారాయి కోసం వాళ్ళకి 100కి 150కి కౌలుకి ఇచ్చి ఆ డబ్బులతో సారా తాగి ఆ 10 రోజుల్లోనే ఆ డబ్బులు అయిపోతాయి మిగతా 355 రోజులు మీరు వాళ్ళకి బానిసత్వం చేయాల్సి వస్తుంది ఇది సరైనది కాదు
కాబట్టి దీనికి ఏదో ఒక మార్గం ఇక్కడ కట్టడేయాల్సిన అవసరం ఉంది. మీరు మీ భూములో వాళ్ళ కౌలుకి ఇస్తున్నారు, అందులోకే మీరు కూలికి వెళ్తున్నారు, అందులో పనిచేస్తున్నారు. ఆ భూమిని దున్నడానికే మీ ఎద్దులు నాగలతో మీరు దాన్ని దుక్కి దున్నుతున్నారు. మళ్ళీ నాటేయడానికి పొగాకు నాటిని మీరే చేస్తున్నారు, పొగాకు కోస్తున్నారు, పొగాకు గ్రేడ్ చేస్తున్నారు, బేలు కడుతున్నారు. చివరి వరకు కూడా మీ పొలంలో మీరే కూలీగా ఉండి ఈ సంవత్సరం పొడుగునా పనిచేసి దాంట్లో వచ్చిన లాభం అంతా వాళ్ళు తీసుకుంటారండి. మీరు మాత్రం 10 రోజులు సారాయికి డబ్బులు తీసుకుని మీరు సంవత్సరం అంతా బానిసత్వం చేస్తున్నారు, ఇది సరైనది కాదు. కాబట్టి దీనికి ఏదో పరిష్కారం చేయాలని నేను అని చెప్పి నేను ఆ పరిష్కార మార్గం చివరికి చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా గిరిజన మహాసభ ప్రథమ మహాసభ జరిగింది, నేనే జరిపాను. ఆ జరిపినప్పుడు చిట్ట చివరిలో ఆఖరి ఉపన్యాసకుడిగా నేను చేసింది ఏంటంటే, గిరిజనులకు ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు ఎవరో కూడా ఈ కారం చేయడం వాళ్ళు డబ్బు సంపాదించుకుని పట్టుకుపోవడం తప్ప మీ గురించి ఆలోచించలేదు. గ్రామాన్ని కానీ మిమ్మల్ని కానీ బాగు చేసింది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏ రకమైన బాగు చేయటం లేదు. మిమ్మల్ని పిండుకుని తీసుకుపోతున్నారు కాబట్టి దీన్ని ఎక్కడ అసలు నిరోధించాలి అని నేను చెప్పడం జరిగింది. దానికి ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు మీ మీ పొలాలు ఎవరికి కౌలుకివ్వద్దు. మీరు దున్నినా దున్నకపోయినా వర్షాలు పడినప్పుడు మీరు పచ్చదొన్నలు తీసుకెళ్ళి దాంట్లో చల్లండి. అవి మొలిసిందనే మొలుస్తాయి. మీరు తర్వాత ఏ భయపాటు చేయకపోయినా, ఏ మందు పదలకపోయినా ఏం కాదు. చివరికి కంపులు వెళ్ళిన తర్వాత అప్పుడు పొలం వెళ్ళి కంపులు కోసి తెచ్చుకోండి. అవి మీకు సంవత్సరం పొడుగునా తినడానికి సరిపోతుంది. మీరు ఎవరి దగ్గర బానిసత్వం చేయాల్సిన పని లేదు. సంవత్సరం పొడుగుతూ మీరు పని చేయాల్సిన పని లేదు. మీ పంట పొలాల్లో జొన్నలు తెలితే మొలిసిన మొక్కలతో అవి పండిన వచ్చిన కంకులతో మీరు జీవితం మీరు సంవత్సరం పొడుగునా బతకవచ్చు. మీ బతుకుదానికి సరిపోతుంది. మీరు అక్కడ ఏమి సంపాదించలేకపోతున్నారు. పైగా సంవత్సరం అంతా బానిసత్వం వాడి చేస్తే ఆ డబ్బులన్నీ సంపాదించుకుని కారం చేయడం పట్టుకెళ్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మీరు ఖచ్చితంగా కార్యాచరణ తీసుకోవాలని నేను చెప్పడం జరిగింది. దాన్ని కారం చేయడం వాళ్ళు భూస్వాములు వాళ్ళందరూ వ్యాపారస్తులు వాళ్ళు పూర్తిగా నన్ను వ్యతిరేకించి దీనికి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు రాత్రే ఆ రోజు మర్నాడు పగలు మీటింగ్ వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చి నేను నెట్టన్నా లేపాలి అని నీ నిర్ణయానికి వచ్చి నా మర్నాడు సాయంత్రం 4 గంటల నా హాస్పిటల్కి పట్టపగలే నుప్పండించడం జరిగింది. దాంతో నేను శాంతం నీళ్ళు బ్యాలెన్స్ అయిపోయి రూపాయలు లేనాడిని అయిపోయాను. మానవాదీలందరూ తల రూపాయి ఇస్తే ఆడితో మళ్ళీ చొక్కా లావ వేసుకుని నేను మళ్ళీ నేను రాజమండ్రి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ఆ రకంగా నా మొట్టమొదటి ప్రయత్నం వేరే కూడా చేసింది విఫలమే. అయితే ఆ గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశాను. ఆ గ్రామంలో అప్పటికి పోస్ట్ ఆఫీస్ లేదు, ఉత్తరాలు రావు. ఇంతమంది ఉండి ఇంతమంది కోటీశ్వరులు ఉండి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లేకపోవడం ఏంటని నేను అప్లికేషన్ పెట్టి పోస్ట్ మాస్టర్కి అప్లికేషన్ పెడితే మీరు ఒక ట్రైన్ ఇచ్చారు. 30 రోజులు ట్రైన్ ఇస్తే అప్పుడు ఒక డబ్బా మా ఊర్లో తీసుకొచ్చి పెట్టి వేలని పాటలు పెట్టి ఉత్తరాలు రాయడం ఎంఓలు చేయడం ఉట్టుట్టుగా చేయడంగా ఆ 30 రోజుల్లో వాళ్ళకి చూపించాల్సినంత ఇది చూపించాం. దాంతో మా వేలేపాడు గ్రామానికి పోస్ట్ ఆఫీస్ శాంక్షన్ అయ్యి రన్నరే పోస్ట్ మాస్టర్ గారు అన్నీ అతని చేసుకున్నట్టుగా కోనవరం నుంచి తెచ్చుకునేట్టుగా పోయే కోనవరంగా పెట్టి మాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అప్పటికి ఆంధ్రజ్యోతి పత్రిక నడుస్తుంది. ఆంధ్రజ్యోతి నడుపుతున్న నార్ల వెంకటేశ్వరరావుతో నాకు కొద్దిగా పరిచయాలు కొద్దిగా సంబంధాలు ఉన్నాయి. అప్పుడు నార్ల వెంకటేశ్వరరావుతో నేను ఉత్తరాలు రాసి మీ పత్రిక మాకు కావాలి మేము తెప్పించుకుంటాం అని ఒక 10 పత్రికలు నార్ల వెంకటేశ్వరరావు గారి ఆంధ్రజ్యోతిని భద్ర అక్కడ వేలేరుపాడు వచ్చేటట్టుగా ఒక ఏర్పాటు చేసుకుని ఆ 10 పత్రికలు నేను అప్పుడు తీసుకురావడంతో అక్కడ అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అన్ని రాజకీయాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ వేలేరుపాడు గ్రామానికి అందించడం జరిగింది ఆ రకంగా. అట్లాగే ఆ ఊళ్ళో పిల్లలు అప్పటికి ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉంది. దాన్ని మరి తర్వాత ఎక్కడికి వెళ్తారంటే అది ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు డబ్బులు ఉండాలో వాళ్ళ పిల్లలు మాత్రం పెద్ద టౌన్కి చదువు వస్తున్నారు. కానీ మిగతా గిరిజన పిల్లలు ఎస్సీ పిల్లలు అందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్ చదువుతూనే బంద్ అయిపోతారు. దాంతో ఇక్కడ హై స్కూల్ పెట్టించాలని చెప్పి నేను ప్రయత్నం చేసి
అధికారులు అందరితో మాట్లాడి ఇక్కడ ఇంత జనాభా ఉంది, చుట్టుపక్కల 4-5 ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కలిపితే ఇక్కడికి హై స్కూల్ సరిపడినంత స్ట్రెంగ్త్ వస్తుందని చెప్పి నాతో చెప్పి అప్లికేషన్ పెట్టి అప్లై చేస్తే అప్పుడు హై స్కూల్ శాంక్షన్ అయింది. అట్లా ఆ ఊళ్ళో హై స్కూల్ కూడా నేను నా మూలంగానే ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రకమే ఇన్ని కార్యక్రమాలు నేను అంతా ఒక సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల చైతన్యంతో చేయటం, రాజకీయాలు నేర్పడం, మరి వైద్యం అంటే ఏమిటో, మరి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా వైద్యమే సరైంది అని చెప్పడానికి ఇన్ని కార్యక్రమాలు చేసి చైతన్యవంతం చేసిన నేపథ్యం అసలు వాస్తవంగా. సార్, అసలు మీరు నాస్తిక హేతువాద ఉద్యమాల వైపు ఎలా ఆకర్షితులయ్యారు? అసలు ఎందుకు ఈ ఉద్యమాల వైపు వచ్చారు? అసలు దాని అవసరం ఏంటి? అసలు దానికి సంబంధించినటువంటి నేపథ్యం చెప్పండి సార్. మా కుటుంబం వాస్తవంగా తీవ్రవాద కమ్యూనిస్టు కుటుంబమే. అయితే మా నాన్నగారు అంతా చేసి అందరికీ చెప్పి అందరికీ దేవుళ్ళు లేడని చెప్పి అన్నీ అంతా చెప్పి కమ్యూనిజం గురించి ఉపన్యాసాలు చెప్పి ఉద్యమాలు చేసి మళ్ళీ ఇంటికి వస్తే సత్యనారాయణ పేపర్ నుండి పిలిచి సత్యనారాయణ వ్రతం చేయించేవాడు. అంటే ఒక పక్క చేసేదానికి రెండోది పక్క ఆచరణకి ఇక్కడ ఏంటి తేడా, ఇదేంటి ఇట్లా చేస్తున్నాడు అని నాకు అప్పటి నుంచి మనసులో అనుమానం ఉండేది. ఏం జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది ఏంటి, ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది అని. కానీ ఆయన ఆ విషయంలో ఎదిరించి అడగలేకపోయేవాడిని. ఆ తర్వాత మంగళగిరిలో మంగళాపురంలో జరిగిన క్లాసుల్లో నాకు కొంత క్లారిటీ వచ్చింది, కొంత క్లారిటీ వచ్చింది. కానీ పూర్తిగా భావాలు పరిపక్వత అవ్వలేదు. విలేరుపాడులో సంఘటన జరిగిన తర్వాత విలేరుపాడులో నాకు కాలు పెట్టినప్పుడు గోడకున్న వెంకటేశ్వర స్వామి ఫోటో అది ఒక్కటి కాలలేదు. మిగతా ఉన్న డబ్బులు మైక్రోస్కోపులు అన్నీ విలువైన అన్నీ కాలిపోయినా కూడా అది ఒక్కటి మిగిలింది. ఇదేంటి, ఈ మాహిత్యం ఇదెందుకు కాలేదు, ఇదెందుకు కాలకపోవడానికి కారణం ఏంటి అని మనసులో ఇంకొక అనుమానం కూడా రేకెత్తింది. ఆ తర్వాత భద్రాచలం వచ్చి హాస్పిటల్ పెట్టిన తర్వాత అప్పటికి ఈ విషయం గురించి మనకి లోతుపాత తెలియదు కాబట్టి తెలుసుకోవాలి అన్న జిజ్ఞాస మనసులో కలిగింది. అప్పుడు ఆ సమయంలో మరి విజయవాడ నుంచి విజయవాడ నాస్తిక కేంద్రం వల్ల శిక్షణ జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. పేపర్లో వచ్చింది చూసి నేను విజయవాడ శిక్షణా తరగతులకి వెళ్ళడం జరిగింది. ఆ రెండు రోజులు విజయవాడ శిక్షణా తరగతులు నాకు బాగా క్లారిటీ వచ్చింది. అసలు దేవుడు ఈ సృష్టి ఇదంతా వీళ్ళంతా చేస్తాండది, ఈ మూఢనమ్మకాల గురించి ఏంటి. అప్పుడు అక్కడ ఆయన గోరాగారు రాసిన పుస్తకాలు అన్నీ తీసుకొచ్చి చదవడం జరిగింది, ఊళ్ళో పంచడం జరిగింది. ఆ తర్వాత నేను భద్రాచలంలో నాస్తిక మిత్రమండలిని ఒకటి ప్రారంభించాను. ప్రారంభించి అప్పుడు మొట్టమొదట భద్రాచలంలో నాస్తిక మిత్రమండలి పెద్ద ఎత్తున గర్ల్స్ హై స్కూల్లో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అప్పుడే ముందుగానే ఈ బ్రాహ్మణ సంఘాల వాళ్ళు దాన్ని ఇప్పుడే వింత మొగ్గలను దించేయాలి, మా పాంచం మిమ్మల్ని జరగనేమో అని వాళ్ళు ఎదురెదిరి ముందే మాకు నోటీస్ ఇచ్చినట్టుగా వాళ్ళ చేత చెప్పించారు. మాకు చెప్పించితే అప్పటికే మరి బయ్యారంలో హనుమ గారు అని ఒక ఆయన అప్పటికే నాస్తిక కేంద్రం యొక్క వాళ్ళతో పాటు వాళ్ళు అక్కడ నాస్తిక శిక్షణా తరగతులు పెట్టడం, అక్కడ సాగుమతి భోజనాలు పెడితే అక్కడ ఉన్న అగ్రవర్ణాలందరూ వచ్చి మారాళ్ళని మాదిగాళ్ళని ఊళ్ళోకి తీసుకొచ్చి భోజనాలు పెడతావా అని వాళ్ళని తనడానికి కర్రలు పెంచుకుని రావడం, వాళ్ళకి లవణం గారు వీళ్ళందరూ నచ్చ చెప్పి వాళ్ళని మరి సర్ది చెప్పించి చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉన్నటువంటి హనుమ గారిని వాళ్ళని పిలిచి ముందుగానే అడిగితే మీకేం కాదు, మేము 20 మంది వస్తాం, దుడ్డు తరలించుకుని మీకేం కాదు, మీరు కార్యక్రమం నడపండింటే వాళ్ళ ధైర్యంతోను మన కుర్రోడి ధైర్యంతోను భద్రాచలంలో మొట్టమొదటి ఆర్థిక మిత్రమండలి మహాసభ జరిగి బ్రహ్మాండంగా మరి చేసాం. ఆ రోజు వేసినటువంటి పాంప్లెట్లు వాటితో ప్రజల్లో జిజ్ఞాస ప్రారంభమైంది. ఆ తర్వాత రాజమండ్రిలో హేతువాద సంఘం మహాసభలు జరుగుతున్నాయి అని తెలవడం, ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు నాస్తిక కేంద్రానికి వెళ్ళడం రావడం, ఈ వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడం జరిగింది. అక్కడ దాంతో విజయం గారిని మేము లోనం గారిని విజయ్ గారిని పెడితే విజయం గారిని నేను ఖాళీగా ఉన్నా నేను వస్తాను అనడం జరిగింది. అట్లా విజయం గారిని భద్రాచలంలో శిక్షణా తరగతులు పగలలా చేసి సాయంత్రం పబ్లిక్ మీటింగ్కి ఏర్పాటు చేసుకున్నాం.
పడాలంతా శిక్షణ తరగతులు జరిగినాయి. ముందుగానే 10 రోజులు ముందు కానీ 10 రోజులు 15 రోజులు ముందు కానీ అప్పుడు ఉన్న సబ్ కలెక్టర్ రోజయ్య గారితో దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మీటింగ్ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటే పోలీసులు కూడా చెప్పి ఆ రోజు మీటింగ్ పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఆ రోజయ్య గారికి రావణం విజయం గారితో కొద్ది కొద్దిగా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళకి కూడా కొంత తెలుసు. ఆ నేపథ్యంలో పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇస్తే మేము సాయంత్రం వెళ్ళి మీటింగ్ పెట్టకపోతే వాళ్ళు ఈ భక్త సమాజం వాళ్ళు అంటే ఆర్ఎస్ఎస్ అప్పుడు జనసంఘం అని ఉండేది, ఆ జనసంఘం వాళ్ళు మేము మీటింగు స్టేజీ ఇటుపక్క అటుపక్క రెండు వైపుల రెండు మైకులు పెట్టి దాంట్లో భక్తి భజనలు మొదలు పెట్టారు. దాంతో మేము అక్కడ మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి అయింది. అప్పుడు మళ్ళీ రోషి గారిని అడగడం, పోలీసులను అడిగితే అప్పుడు మేము ఏం చేయలేము మరి వాళ్ళు మరి మీరు ఎక్కడికన్నా మార్చుకోండి అన్నారు. అప్పుడు మీ లెనిన్ సెంటర్ అని అక్కడ దగ్గరలోనే ఉన్న లెనిన్ సెంటర్కి మార్చి అక్కడ కూడా వాళ్ళు ఆ మైకులన్నీ అడ్డు తిప్పి మారు పెట్టారు. అప్పుడు ఇక చుట్టూ పోలీసులు మా ఎన్సర్కిల్ చేసి లోపల మాత్రం మమ్మల్ని ఉంచోబెట్టి ఆపడినే మీటింగు ఒక గంట సేపు రోడ్డు మధ్యలోనే మీటింగు చేసుకున్నాం. ఇంకా మైకులు గీలు కూడా ఏమీ లేకుండానే అంత నిర్బంధమైన పరిస్థితుల్లో కూడా మేము ఆ రోజుని విజయం గారితో మీటింగ్ పెట్టుకుని మొత్తానికి ఎట్లా కూడా సక్సెస్ చేసుకున్నాం ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత రాజమండ్రిలో 2వ హేతువాద సంఘం మహాసభ జరుగుతుండయని పేపర్లో వచ్చింది. దాన్ని చూసి నేను ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అదే ఈ నాస్తిక మిత్ర మండలి నాస్తికత్వం ఘోరగాలు కుటుంబ సంస్థలు ఉండటం దాని ఎలాబరేషన్ లేకపోవడం దాంతో డెప్త్ మనకు సరిపోకపోవడం మూలంగా ఇంకోటి ఏదో కావాలి ఇది సరిపోవట్లేదు అనే భావన లోపల మనసులో జరిగింది. మనం జరుగుతున్న సమయంలోనే ఈ ఏత్వాద మహాసభలు రాజమండ్రిలో జరుగుతున్నాయి. పుల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలోను కతి పద్మారావు రాయపూడి వెంకటాద్రి ఎంవి రామమూర్తి సుబ్బమ్మ వీళ్ళందరూ వస్తున్నారు అనేది తెలిసిన తర్వాత అప్పటికే ఏత్వాద సంఘం సూర్యనారాయణ గారని మరి మద్రాసులో ఒక ఏత్వాద సంఘం ఉండేది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాకముందు మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నప్పుడే సూర్యనారాయణ గారు ఏత్వాద సంఘం నడిపేవాళ్ళు. కొన్ని పత్రికలు కూడా నడిచినాయి, కొంత కార్యక్రమం కూడా నేపథ్యం ఉన్నది. మొట్టమొదటి ఏత్వాద సంఘం మహాసభ ఏలూరులో జరిగింది. అది జస్ట్ జీవన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించారు ఆ రోజుల్లో. జీవన్ ఆ తర్వాత సూరి గారు వీళ్ళంతా మరి వాళ్ళ అబ్బాయి చార్వాకుడు వరంగల్లో ఈ జైల్లో జైలర్గా కూడా పనిచేశాడు. వాళ్ళందరి సహాయ సహకారంతో ఆ రోజుల్లో ఏలూరులో చేశారు మొట్టమొదటి ఏత్వాద మహాసభ. 2వ మహాసభ రాజమండ్రిలో జరిగినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి నేను వెళ్ళిన ఒక ఏకైక ప్రతినిధిని. అప్పుడు అక్కడ మరి కత్తి పద్మారావుకి రావిపూడి వెంకటాద్రికి కొద్దిగా ఘర్షణ జరగడం జరిగింది. అందులో మార్క్సిజం గురించి ఎవరు భాస్కర్ రావు రాసినటువంటి ఉత్తరాల సమాధానాల గురించి జరిగి అక్కడ కొంత స్తబ్దత ఏర్పడి చివరికి మళ్ళీ అందరూ కలిసి మరి కత్తిపద్మారావు కార్యదర్శిగాను ఎంఏ రామమూర్తి ఆ వ్యవహారంలో కొంత సెటిల్ చేసి కత్తిపద్మారావుని కార్యదర్శిగాను రావిపూడి వెంకటాద్రిని ప్రెసిడెంట్గాను చేసి ఆ కార్యక్రమం పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత నేను భద్రాచలం వచ్చిన తర్వాత మాస్తిక మిత్ర మండలి ఏదైతే జనం ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుని ఇంకా విస్తృతం చేసి నేను ఆంధ్రప్రదేశ్ సంఘం యొక్క శాఖను భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. అప్పటికి ఎస్వి రావు గారు హేతువాదం అనే పత్రిక తీసుకొచ్చి పత్రిక నడుపుతున్నాడు. పత్రికని చాలా ఖర్చు అవుతుంది, నేను నడపలేని పరిస్థితి, దీనికి ఆర్థిక సహాయం కావాలని అడగడం మూలంగా నేను అప్పుడు జేవీఆర్ బీవీఆర్తో నేను భద్రాచలంలో ఒక మీటింగ్ పెట్టడం మీటింగ్ పెట్టించి దాంట్లో సుబ్బమ్మ గారితో పొద్దున కుటుంబం ఇంటిలో హింస అనే దాని మీద కార్యక్రమం తీసుకుని స్త్రీలందరినీ తీసుకొచ్చి మరి అక్కడ మీటింగ్ పెట్టి ఆమెతో ఉపన్యాసం చెప్పించడం. సాయంత్రం పబ్లిక్ మీటింగు మీటింగ్తో పాటు మ్యాజిక్ షో పాము తినే కార్యక్రమం బీవీఆర్ జేవీఆర్తో కలిపి ఆ కార్యక్రమం నిర్వహించాం. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. వచ్చిన డబ్బుల్లో మిగిలిన డబ్బులు
ఏదమానం పత్రిక పంపించడం జరిగింది. అక్కడ అప్పుడు రాయబీడి వెంకటాద్రి వీళ్ళందరూ పత్రిక పంపించడం ఏంటి, ఆ పత్రిక అధికార పత్రిక కాదు, వాళ్ళకి పంపడం ఏంటి, మరి మాకే సంఘానికి నేనే ప్రసిద్ధి అయినప్పుడు నాకు డబ్బులు రావాలి కానీ అక్కడ పంపించకూడదని అక్కడ తగాదయ్యి రెండు శాఖలుగా దరిదాపుగా విడిపోవడం జరిగింది. అప్పుడే తిరుపునేని మధుసూదన్ రావును మరి రాగుడి వెంకటాద్రి ఇద్దరు కలిపి గుడివాళ్ళు సంవాదం పెడితే అక్కడ భజన అయింది. ఆ తర్వాత రెండు సంఘాలుగా విడిపోవడం జరిగింది. ఇది నేను అసలు ఏతువాదిగా ఏతువాద సంఘంలోకి రావడం ఓ ప్రయత్నం చేయటం. ఈ సందర్భంగానే గ్రామంలో మరి మామూలు కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పుడు ఈ లంబాడీని డ్రెస్సులు మార్చి మామూలుగా అందరూ వాడే డ్రెస్సులతో వస్తే నువ్వు లంబాడేవాడు ఈ లంబాడోడు అనే ఉద్దేశం లేకుండా ఉంటుందని లంబాడీ డ్రెస్సులు మార్చే కార్యక్రమం పెట్టి మరి అందరికీ చీరలు నేను కొనివ్వటం మరి జాకెట్లో వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవడంగా మాట్లాడి ఊళ్ళో ఉన్న కులాంతర వివాహాలు కుల రైతు వివాహాలు చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా మేము ఆ రోజు గౌరవ సన్మానం చేయటంగా కార్యక్రమం పెట్టుకుని కత్తివర్ధనాలతో మీటింగ్ పెట్టి ఆహ్వానం చేసాం. ఆ రకంగా ఒక గ్రామం అక్కడ గ్రామాలు మొత్తం మరి లంబాడి డ్రెస్సులు తీసేసి మామూలు చీర జాకెట్లు కట్టుకుని ఇట్టుగా సమాజీకరణ చేసే కార్యక్రమం చేసాం. మరి ఆ రోజుల్లో మరి ఈ కులాంతర వివాహాలు చేసుకున్నాను చాలా అగౌరవంగా చూసేవాళ్ళు. దాన్ని రూపుమాపడం కోసం వాళ్ళు గౌరవంగా సమాజంలో మీరే గౌరవమైన వ్యక్తులు అని చూపించడం కోసం వాళ్ళందరినీ మేము సన్మానం చేసి గొప్ప కార్యక్రమం చేసి అని చేసాం. ఆ రకంగా అసలు ప్రారంభం ఉద్యమం ప్రారంభము నేపథ్యం అది జరిగింది.